ఇప్పటిదాకా వందలాది మందితో పని, వందల కోట్ల రూపాయల ఖర్చుతో చేయాల్సినటువంటి శాటిలైట్ లాంచింగ్ ఇక పైన చీఫ్ అండ్ బెస్ట్గా అయిపోతాయి. నిన్నటి ఎస్ఎస్ఎల్వీని ప్రచారం చేయడం సరిగ్గా అర్థమయ్యేలా చెప్పడంలో మీడియా విఫలమైంది. ఎస్ఎస్ఎల్వీ సక్సెస్, ఎస్ఎస్ఎల్వీ సక్సెస్ అన్నటువంటిది మాత్రమే చేశారు. ఇది సరిగ్గా చెప్పాలంటే అమెరికా లాంటి దేశాలు కూడా షాక్ తిన్నటువంటి పరిణామం. ఇప్పటిదాకా మనం పిఎస్ఎల్వీలు లాంటి వాడుతూ ఉండేవాళ్ళం. అంటే ఏ శాటిలైట్ని పైకి పంపించాలన్నా ఆ మిషన్స్ నుంచినే పంపించేవాళ్ళం. కాస్ట్ ఎక్కువ అవుతుంది, మినిమం 100 కోట్ల నుంచి 300 కోట్ల దాకా అవుతుంది శాటిలైట్స్ని మనం నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టాలి. నిన్న చేసినటువంటిది 30 కోట్ల రూపాయలకే పని, 30 కోట్ల రూపాయలకే శాటిలైట్ లాంచింగ్. ఇది వాస్తవంగా చెప్పాలంటే తెలుగు సినిమాలలో చిన్న సినిమాల రేంజ్ అయింది అనుకోవచ్చు. అంటే అంత సింపుల్గా శాటిలైట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చారు. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైనటువంటి అంశం. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏంటంటే రేపొద్దు నుంచి అనేక సంస్థలు శాటిలైట్ పెట్టించుకోవాలనుకున్నాయని. ఇప్పుడు ఇదివరకు మనం కూడా ఒకప్పుడు ఫ్రాన్స్ వెళ్ళి పెట్టించుకునేవాళ్ళం, ఫ్రాన్స్ చేయించుకునేవాళ్ళం, అమెరికా వెళ్ళి చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేకుండా మనమే ఈవెన్ ప్రపంచంలో అందరికంటే చీఫెస్ట్గా వాళ్ళు 300 కోట్ల నుంచి 1000 కోట్లు ఛార్జ్ చేసేటటువంటి శాటిలైట్ లాంచింగ్కి మనం 30 నుంచి 50 కోట్ల రూపాయలు చేసి పెడతాం. ఇది రాబోయేటువంటి రోజుల్లో కమర్షియల్గా. ఇప్పటికే ఇస్రో ఒకప్పుడు కేవలం నిరర్ధక పెట్టుబడి అనేవాళ్ళు, అప్పట్లో కమ్యూనిస్టులు స్లోగన్స్ ఉండేదన్నమాట, అన్నపానీయాలు లేవు కానీ అంతరిక్షాలు కావాలా అన్నటువంటిది. అలాంటి దశ నుండి ఇప్పుడు అంతరిక్షానికి సంబంధించినటువంటి టెక్నాలజీతో అతి తక్కువ ఏంతో చేస్తూ ఉండడం ద్వారా ఇప్పుడు మనకి ఆదాయం. అంటే చిన్న చితక దేశాలు ఎవరికి ఏ శాటిలైట్ కావాలన్నా అమెరికానో ఫ్రాన్స్నో వాళ్ళని అడిగే దాంట్లో ఒక 25% ఖర్చుతో మన దేశంలో వస్తే ఆ బిజినెస్ అంతా మన దగ్గరకు వస్తుంది. అది భారత్ సాధించిన సరికొత్త అద్భుతం.